హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ బ్లాగ్స్. జనరల్గా మనలో చాలామంది బ్లోటింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటాం. ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఆకలి మందగించడం వల్ల టైంని బట్టి తింటూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని ఎక్కువగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం, అలాగే మనం తీసుకున్న ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం. ఈ సమస్య నుండి న్యాచురల్ వేలో దూరంగా ఉండడం కోసం రోజుకి 3-4 సార్లు అనుకూలంగా ఉన్న సమయంలో గోరువెచ్చటి వాటర్ని త్రాగడం, మజ్జిగలో రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాము లేదా వాము పొడి వేసుకొని వాము ఫ్లేవర్ మజ్జిగలో కలిసేలా మిక్స్ చేసి రోజుకి 1-2 సార్లు త్రాగినట్లయితే బ్లోటింగ్ ప్రాబ్లం నుండి దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో చూద్దాము. పాల ఉత్పత్తులు మానడం, భారీగా భోజనాన్ని తినకుండా ఉండడం, అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ పూర్తిగా మానేయడం, ఉప్పు పంచదారని ఆహారంలో తగ్గించుకోవడం, ఫైనల్గా ధూమపానం మరియు మద్యపానంకి దూరంగా ఉండడం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ అను లవ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి మా అప్కమింగ్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.